చైనా అయిపోయింది, ఇండియా అయిపోయింది, యూకే అన్నారు, సౌత్ ఆఫ్రికా అన్నారు, బ్రెజిల్ అన్నారు. ఇవాళ వీళ్ళు వియత్నాం గురించి మాట్లాడుతున్నారు. వియత్నాం హెల్త్ మినిస్టర్ థాన్ లాంగ్ అంటారు. థాన్ లాంగ్ ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు చూడండి, మా వియత్నాంలో ఫస్ట్ 30 మున్సిపాలిటీస్లో ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అయింది. ఇవాళ ఇది 63 మున్సిపాలిటీస్కి వెళ్ళిపోయింది. అది చాలా తీవ్రంగా ఉంది అంటే ఏమిటి అని చెప్పి ఈ వైరస్కు సంబంధించిన రక్తాన్ని తీసుకెళ్ళి మా ల్యాబ్లో మేము పరీక్షలు చేస్తే ఇది ఒక కొత్త వేరియంట్ అని చెప్పి తేలింది. అంటే ఇండియా నుంచి ఒక వేరియంట్ వచ్చింది, అలాగే యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఒక వేరియంట్ వచ్చింది. చూసారా, అవి రెండూ కలిసి ఇప్పుడు ఒక కొత్త ప్రమాదకరమైన ఒక క్రిమి అనేది తయారైంది. ఇదే మా వియత్నాంలో ఇవాళ అతలాకుతలం చేస్తూ వస్తుంది. ఏం చేయాలో తెలియడం లేదని. సో ఇలాగ మీరు ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకున్నా కూడా, చైనా అన్నాము, ఇండియన్ వేరియంట్ అన్నాము, యూకే అన్నాము, ఇవాళ వియత్నాం వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతున్నారు. మరి ఇది పోతుందా, మమ్మల్ని చంపకండ్రా బాబు అని చెప్పి మనం ఎంత మొత్తుకున్నా కూడా, ప్రజలు చనిపోతుంటే కూడా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడమే లేదు. ఒక దగ్గర అయిపోయింది అనుకుంటే ఇంకొక దగ్గర మొదలు, ఇంకొక దగ్గర అయిపోయిందంటే ఇంకొక దగ్గర మొదలు. ఏంటి ఇది అంటే, అంటే ఈ ప్రపంచ మేధావులు అందరూ కూడా పని కట్టుకొని ఇక మీదట మనము ఈ వ్యాధి పేరు చెప్పుకొనే బతకబోతున్నాము, ఈ వ్యాధి పేరు చెప్పుకొనే మేము కోట్లు 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 సంపాదించబోతున్నామని వీళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారా? సో ఈ ప్రజలను ప్రశాంతంగా బతకనివ్వరా? మీకు ఏ దేశమైనా కూడా ఇదే సమస్యనా? ఏమిటి ఇది? ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పుడు చూడండి, నాకు ఒక మెసేజ్ ఒకటి వచ్చింది. సో ఇందులో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, మీకు ఈ ప్రపంచంలో మీరు అత్యంత వేగవంతంగా ధనవంతులు అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే, మీరు ఫాస్ట్గా రిచ్ అయిపోవాలి. ఫాస్ట్గా రిచ్ అవ్వాలంటే దానికి ఉన్న మార్గం ఏమిటి అంటే, మీరు హార్డ్ వర్క్ చేయండి అందరూ చెప్తారు. అలాగే మీ దగ్గర ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉండాలి. మంచి మంచి ఐడియాలు ఉంటే మీకు విపరీతమైన ధనము అనేది మీకు వస్తుంది. అంటే ఇవాళ గూగుల్లో మీకు ఈ ఐడియాస్ కోసమే ఒక విడి డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళ పని ఏంటంటే కొత్త కొత్తగా మీకు ఐడియాస్ గురించి ఆలోచించడమే. సరే, ఇవన్నీ లేదండి, మార్కెట్లో తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము అప్పుడు మేము రిచ్ అయిపోతామా? ఇవన్నీ కానే కాదు. నిపుణులు చెప్తున్నది ఏమిటంటే, ఇవన్నీ చేస్తే నువ్వు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ గన్ షాట్గా 100% నువ్వు ధనవంతుడు అయిపోవాలంటే దానికి ఉన్న ఒకటే మార్గం ఏమిటంటే, ప్రజలను నువ్వు రోగిష్ఠులుగా తయారు చేయడమే. అంటే ప్రజలలో ఎంతకు అంత ఒక రోగం అనేది ఉందో నువ్వు అంతకు అంత డబ్బు సంపాదించవచ్చు, అంతకంత నువ్వు ధనవంతుడు అయిపోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఏంటండి ఇంత దారుణం అంటే, ఇదే నిజమండి. వాళ్ళు చూడండి, మీరు సిక్ అయ్యారు అంటే ఒక ఇండస్ట్రీ మాత్రం పండగ చేసుకుంటూ ఉంటుంది. 10 మంది, 100 మంది, 1000 మంది, 1,000,000 మంది సిక్ అయిపోతూ ఉంటే, అనారోగ్యం పాలైపోతుంటే, అమ్మయ్య ప్రపంచం చాలా బాగుంది, బ్యూటిఫుల్ వరల్డ్ అని చెప్పి చెప్పుకునే ఒక ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ మన అందరికీ తెలిసిందే, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ. దీన్నే బిగ్ ఫార్మా అని చెప్పి కూడా మనం చెప్పుకుంటున్నాం. సో ప్రజలు బాగుంటే, హాయిగా ఆనందంగా వాళ్ళు నవ్వుకుంటూ ఎక్కడికక్కడ తిరుగుతూ ఉంటే, ఫార్మా కంపెనీలు లాభాలు అనేవి పొందవు, వాటికి ఎప్పుడూ కూడా నష్టమే. కాబట్టి ప్రజలు టైం టు టైం ఏదో ఒక రోగంతో వాళ్ళ ఆరోగ్యం అనేది క్షీణిస్తూనే ఉండాలి. వాళ్ళ హాస్పిటల్ పాలవ్వాలి, వైద్యులు వాళ్లకు వైద్యం అనేది ఇవ్వాలి, అప్పుడే వీళ్ళ ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉంటుంది. కాబట్టి ప్రజల్లారా, ప్రపంచ ప్రజల్లారా, మీరు అందరూ కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడండి, మీరు ఏడవండి, నానా యాతనలు పడండి, అప్పుడే మేము బతుకుతాము అని చెప్పి మీకు ఫార్మా కంపెనీలు చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఇండస్ట్రీ ఎంత పెద్దదో చెప్పమంటారా? 1.25 trillion American dollars, ట్రిలియన్ అండి, ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వీళ్ళు టర్నోవర్ చేస్తూ ఉంటారు. సో అలా వేల కోట్ల లక్షల కోట్లలో వీళ్లకు టర్నోవర్ ఉంటుంది, లాభాలు ఉంటుంది. అప్పుడు పోయి మీరు అందరూ కూడా హాయిగా ఉన్నారు, ఏ రోగము లేదు, హాస్పిటల్స్ అన్ని ఖాళీగా ఉన్నాయంటే వీళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకునే ఛాన్సే లేదు. మీకు ఫార్మా ఇండస్ట్రీ పెద్ద పెద్ద రీసెర్చ్ ల్యాబొరేటరీస్ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద పరిశోధనలు చేయిస్తూ ఉంటారు, డాక్టర్లను ఎంచుకుంటూ ఉంటారు. మీరు కొత్తగా రోగాలకు మందులు కనిపెడుతూ ఉండండి, మేము దానికి ఫండింగ్ చేస్తామని అంటారు. ఏంటంటే, నీకు రోగం ఉందా లేదా అనే దాంతో వీళ్ళకి ఏ సంబంధం ఉండదు. నీకు రోగము లేకపోయినా కూడా పొరపాటుకు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అతను మందులు రాస్తాడు, ఆ మందులు రాస్తేనే వీళ్ళకి లాభము. కాబట్టి ప్రతి ఒక్క వైద్యుడు పని కట్టుకుని మందులు రాయాలి, రాయకపోతే ఫార్మా ఇండస్ట్రీ మీకు ఫ్లరిష్ అవ్వదు, వాళ్ళు ప్రాఫిటింగ్లోకి వెళ్ళలేరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మందులు రాస్తారు, ఖచ్చితంగా హాస్పిటల్స్లో కొత్త కొత్త వైద్య విధానాలను వీళ్ళు కనిపెడతారు. రోగాలు లేకపోయినా కూడా రోగాలు సృష్టించి, వాటికి మందులు సృష్టించి, వాటిని మీకు ఇచ్చి ఇలా వాళ్ళు లాభపడిపోతూ ఉంటారు. అంటే విచిత్రం చెప్పమంటారా, ఈ ఫార్మా ఇండస్ట్రీ అనేది ఎప్పుడు వచ్చిందంటే,
ప్రజల శ్రేయస్సు కోసం వచ్చింది. అంటే ప్రజలు బాగుండాలి, వీళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి, వాటికి మందులు ఉండాలని చెప్పి ఈ ఇండస్ట్రీని నెలకొల్పారు. కానీ ఇవాళ ప్రజలు బాగుంటే మేము లాభపడమండి, మాకు ఏ ప్రయోజనము లేదండి అని చెప్పి వీళ్ళు స్వయంగా చెప్తారు. మొన్న ఎవరో మా ఇంటికి వచ్చినప్పుడు, ఒక ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి వచ్చినప్పుడు నేను ఒక మాత్ర గురించి చెప్తే ఆ వీడియోని కూడా వీళ్ళు ఆపేశారు. ఈ మాత్ర ఉండగా ఎందుకండి ఇన్ని వేల రూపాయలు పెట్టి మీరు ఆ ప్రజలకు ఇస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారంటే ఈ మాత్రను నమ్మితే మాకేం లాభం అండి, ఒట్టి వేస్ట్. అందువల్లే ఎక్కడా ఎప్పుడు మేము దీని గురించి మాట్లాడము, మాకు లాభాలు వచ్చేవి ఈ మందులే, వీటినే మేము అమ్ముతామని అతను చెప్పినప్పుడు, అసలు ఈ ప్రజలేంటి, ఆ ప్రజల ఆరోగ్యం ఏంటి, మనం వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి కదా ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఏమి అర్థం కాలేదు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ నిపుణులు చెప్తున్న ఆధారంగా ఏం చెప్తున్నానంటే, నీ దేహము అనేది ఒక పెద్ద వైద్యశాల, ఇందులో చాలా పెద్ద డాక్టర్ ఒకడు ఉన్నాడు, వాడు నీ దేహాన్ని కాపాడతాడు, దీనిని నువ్వు నమ్మాలి. ముందు నమ్మితేనే, నమ్మకమే. ఇవాళ కరోనాతో ఇంతమంది చనిపోతున్నారు అంటే వేల మంది అక్కడ బతికి బయటకు వస్తున్నారు, శుభ్రంగా బయటకు వస్తున్నారు. ఏమిటండి తేడా, మందులు లేవు, మరి ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే జస్ట్ నమ్మకం మీదే. మీ ధైర్యమే మీ శ్రీరామ రక్ష. మీరు ధైర్యంగా ఉంటే, మీరు కాన్ఫిడెంట్గా ఉంటే హాయిగా ఈ రోగం నుంచి బయటపడిపోవచ్చు. ఎప్పుడైతే రోగానికి సరెండర్ అయిపోయి వణికిపోతూ బాబోయ్ నాకు ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అనుకుంటే వాళ్ళు మరణిస్తున్నారు. ఇదే తేడా, నేను గమనించిన తేడా. కాబట్టి ఈ దేహాన్ని నమ్ముకోవాలి, ఇందులో ఉండే వైద్యుడిని నమ్ముకోవాలి. ఇవాళ క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వచ్చిందంటే ఏం చేస్తున్నారండి వీళ్ళు, ఇమీడియట్గా కీమోథెరపీ అని చెప్పేసి చెప్పేస్తున్నారు. ఈ కీమోథెరపీకి ఇచ్చే మందులు ఏమిటి మీరు ఒక్కసారి సెర్చ్ చేయండి, మీరు బిత్తరపోతారు, ఆశ్చర్యపోతారు. సో దాని గురించి నేను మాట్లాడను. కానీ ఇవాళ అదే జపాన్కి సంబంధించిన ఒక శాస్త్రవేత్త యోషినోరి యోసుమి అంటారు. సో ఈయనకి 2016లో మీకు నోబెల్ బహుమతి వచ్చింది. దేనికి వచ్చిందంటే ఈ క్యాన్సర్ విషయంగా, ఈ క్యాన్సర్ వైద్యంలో ఇతను ఏమంటాడంటే, నువ్వు ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటావో, ఫాస్టింగ్ అంటే ఏంటి, ఏమి తినకుండా నీ శరీరాన్ని ఖాళీగా ఉంచుకుంటావో, అప్పుడు ఆటోఫ్యాగీ అనబడే ఒక ప్రక్రియ మొదలవుతుంది, అంటే యాక్టివేట్ అయిపోద్ది. ఈ ఆటోఫ్యాగీలో ఏం జరుగుతుంది అంటే, ఈ సెల్స్కి కావాల్సిన ఎనర్జీ అంతా కూడా నువ్వు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఇంకా కూడా బాగా అందుతాయి. ఎప్పుడైతే నువ్వు ఎక్కువ ఆహారము తీసుకుంటావో అది క్యాన్సరస్ సెల్స్కి నువ్వు ఫీడింగ్ ఇస్తున్నట్టు. ఎప్పుడైతే దాన్ని ఆపేస్తావో ఆటోమేటిక్గా బాగా ఉండే సెల్స్ ఇంకా ఫాస్ట్గా రిజ్యువేట్ అయ్యి రిక్రియేట్ అయిపోయి అవి మీకు మంచి సెల్స్గా మారిపోతాయి. క్యాన్సర్ సెల్స్ అంటే ఏంటి, బాగున్న సెల్స్ పాడైపోవడం, మళ్ళీ అవి బాగైపోతే నువ్వు క్యాన్సర్ నుంచి బయటపడిపోతావు. ఇది ఇతని థియరీ. సో ఎప్పుడైతే ఈ థియరీ చెప్పాడో ఇతనికి నోబెల్ బహుమతి అనేది వీళ్ళు ఇచ్చారు. సో ఇలాగా ఒక ఫాస్టింగ్ థెరపీతో నువ్వు నీ క్యాన్సర్ నుంచి బయటపడిపోవచ్చు అంటే ఇది ఫార్మాసిటికల్ కంపెనీస్కి తెలియదా, వైద్యులకు తెలియదా, హాస్పిటల్స్ వాళ్ళకి తెలియదా, అందరికీ తెలుసు. కానీ ఇలా నువ్వు నీ ఇంట్లో నువ్వు ఫాస్టింగ్లో ఉంటే నాకేంటి లాభం, కీమోథెరపీ ఇస్తేనే నాకు లాభం, ఆ మందు కొని నీకు ఇస్తేనే కదా నేను లాభపడేది. కాబట్టి దానినే వీళ్ళందరూ కూడా రికమెండ్ చేస్తారు. అంటే నా వైద్యుడు నాకు చెప్తూ ఉంటాడు, నీ శరీరంలో ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్లో ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది, నువ్వు గమనించు, దీనికి ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకో, నా శరీరమే చెప్తుంది. సో దాన్నే వినగలిగినప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం రాదు, కాబట్టి నా ప్రాబ్లమ్ని నేనే ఫిక్స్ చేసుకోవాలి, ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ఫిక్స్ చెయ్యరు. సో ఇది ఈ థియరీ. కాబట్టి మన శరీరాన్ని మనం గమనించి దానికి కావలసిన ఆ పోషకాలు అనండి, దానికి కావలసిన ఆహారం అనండి, ఎలాంటి ఆహారం అనండి, ఇవి తీసుకున్నప్పుడు ఎటువంటి సమస్య రాదు. కాబట్టి వియత్నాం నుంచి ఇంకొక వైరస్ అంటున్నారు, ఇంకొక దేశం నుంచి ఇంకొక వైరస్ అంటారు, ఇలా వీళ్ళు అంటూనే ఉంటారు. ఇదైతే ఆగనే ఆగదు. ఎందుకు అంటే మీకు అంతంత డబ్బులు దాని మీద ఆధారపడి ఉంది, అంతంత ప్రాఫిట్స్ అనేవి వాటి మీద ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా దీన్ని ఆపరు, మనమే ఈ ప్రక్రియను ఆపాలి. సో మనము ఆపగలమా, మన దేహాన్ని, మన హాస్పిటల్ని, మన డాక్టర్ని మనం ఎలా కాపాడుకోవాలి, మీరు ఆలోచించండి, ఆలోచించి మీ ఫీడ్బ్యాక్ పంపించండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.